అగ్రరాజ్యమైన అమెరికా గురించి నేను ఇప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను మేము మీకు చెప్పబోతున్నాను. అయితే మీరు ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఆ విషయాలను తెలుసుకోండి, షేర్ చేయండి. అమెరికాలో ఉన్న న్యూయార్క్ సిటీలోనే చాలామంది ప్రజలు నివసిస్తారు. ఇంకా చెప్పాలంటే 8.5 మిలియన్ ప్రజలందరూ దాన్నే నివాస స్థలంగా మార్చుకున్నారు. అంటే అమెరికాలోని 50 రాష్ట్రాలలో 40 రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రజలు అనుకోండి. న్యూయార్క్ నగరం జియోగ్రఫికల్గా చిన్నది. అది కేవలం 300 చదరపు మైళ్ళు మాత్రమే ఉంటుంది. రెండవది ఏంటంటే, ఆరిగాన్ రాష్ట్రంలో ప్రజలు చాలా ఫాస్ట్గా మాట్లాడతారని తేలింది. మార్కెక్స్ అనే వ్యక్తి 4 మిలియన్ల కాల్స్ చదివిన తర్వాత ఏం కనుగొన్నాడంటే, ఆరిగాన్ రాష్ట్ర ప్రజలు చాలా ఫాస్ట్గా మాట్లాడతారు. నెమ్మదిగా మాట్లాడేవారు అలబామా, న్యూయార్క్లో ఉంటారని తెలిపాడు. మూడవదిగా, అమెరికాలోని అలాస్కాలో ఉన్న విటియర్ టౌన్లో అందరూ ఒకే రూఫ్ కింద బతుకుతారు. ఈ టౌన్లో 220 మంది ప్రజలు ఉంటారు. ఇది చిన్న టౌన్ అయినప్పటికీ ఇందులో ఉన్న మొత్తం 220 మంది ప్రజలు ఒకే పైకప్పు క్రింద ఒకే భవనంలో నివసిస్తున్నారు. నాలుగవదిగా, అమెరికా యొక్క నేటివ్ స్పిరిట్ బోర్బన్. అంటే 1964లో కాంగ్రెస్ ద్వారా బోర్బన్ ఒకటే అమెరికా నేటివ్ స్పిరిట్గా ఎంచబడింది. ఒక మద్యం బోర్బన్గా పరిగణించబడాలి అంటే కనీసం 51% మొక్కజొన్నతో తయారు చేయబడాలి, 125 రుజువుకు పైగా నిల్వ ఉండొద్దు, మరియు 80 కంటే తక్కువ రుజువులను సీసాలో పెట్టాలి. ఇది అమెరికన్స్ యొక్క నేటివ్ స్పిరిట్. దీన్ని 1964లో కాంగ్రెస్ నిర్ణయించింది. ఐదవదిగా, అమెరికాలోని ఒక టౌన్లో ఒక వృద్ధురాలు తనే ఆ టౌన్ని సింగిల్ హ్యాండెడ్గా నడిపిస్తుంది. అది ఎక్కడంటే, మనోవీ అనే రాష్ట్రంలో నెబ్రాస్కాస్ అనే టౌన్లో 83 సంవత్సరాలు ఉన్న ఒక స్త్రీ టౌన్లో ఒంటరిగా నివసిస్తుంది. ఆవిడే ఆ ప్రాంతానికి మేయర్, లైబ్రేరియన్ అండ్ బార్టెండర్. ఆమె పేరు ఎల్సీ ఎయిలర్. ఆమె ఆ టౌన్ని సింగిల్ హ్యాండెడ్గా నడిపిస్తుంది. ఇంకా తనకు తానే ట్యాక్సులు కడుతుంది. మరియు 40 మైళ్ళ దూరంలో నివసిస్తున్న ప్రజలను ఆమె పొరుగువారిగా పరిగణిస్తుంది. అంటే 40 మైళ్ళ దూరంలో నివసిస్తున్న ప్రజలను ఆమె తన నైబర్స్గా ఎంచుకుంటుంది. ఆరవదిగా, అమెరికాలోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్లో 100 మైళ్ళ దాకా బుక్ షెల్ఫ్స్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న గ్రంథాలయాలతో పోల్చకండి, ఎందుకంటే ఇక్కడ 39 మిలియన్ల పుస్తకాలు ఉంటాయి. దినానికి సుమారు 15,000 అంశాలు అందుతాయి. మొత్తం కలిపి దీని బుక్ షెల్ఫ్స్ అమెరికాలోని హాస్టన్ నుండి చికాగో దాకా పొడుగుగా ఉంటాయి. ఏడవదిగా, అమెరికాలోని హ్యాపీయెస్ట్ స్టేట్ అయిన ఉటా. వ్యక్తిగత ఫైనాన్స్ సైట్ వ్యాలెట్ హబ్ నిపుణులు కనుగొన్నది ఏంటంటే, ఆనందానికి ఉపయోగించాల్సిన 28 ముఖ్య కులమానాలు, వీటిలో భావోద్వేగ ఆరోగ్యం, ఆదాయ స్థాయి, సాంఘిక అనుసంధానము మరియు క్రీడల పాల్గొనే రేట్లు ఉన్నాయి. అయితే వీటన్నిటిలో ఉటా రాష్ట్రం మొదటిగా ఉంది. అలబామా ఇంకా వెస్ట్ వర్జీనియా అసంతృప్త రాష్ట్రాలుగా ఉన్నాయి. 8వది, అబ్రహాం లింకన్ రెస్లింగ్లో గొప్ప ప్రఖ్యాతి గాంచినవాడు. అంటే అతను రెస్లింగ్కి హాల్ ఆఫ్ ఫేమ్. అతను దేశంలో ఉన్నత ఉద్యోగాన్ని చేపట్టే ముందు లింకన్ తన 300 పోరాడిన మ్యాచ్లలో 299 మ్యాచ్లకు విజేతగా నిలిచాడు. ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయాడు. రెస్లింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ అతను పోరాడిన అన్ని మ్యాచ్లో ఒక నష్టానికి మాత్రమే కారణమైంది. 9వది ఏంటంటే, ఇప్పటి వరకు అమెరికాకి ప్రెసిడెంట్గా పనిచేసిన వారిలో అబ్రహాం లింకన్ చాలా పొడవైన వారు. అబ్రహాం లింకన్ 6 అడుగుల 4 అంగుళాల పొడవు ఉంటారు. అలాగే అతి చిన్న అధ్యక్షుడైన జేమ్స్ మాడిసన్, వీరు 163 సెంటీమీటర్లు పొడవు. చివరిది, అమెరికన్లు రోజుకి 4.4 పౌండ్ల చెత్తను వేస్తారు. ఇది కొంచెం వెర్రిగా అనిపిస్తుంది, కానీ నిజం. పర్యావరణ రక్షణ సంస్థ దీన్ని తేలిపింది.
1.4 బిలియన్ పౌండ్ల చెత్తను రోజు వేస్తారు వీళ్ళు. కేవలం ఒక్క రోజు మాత్రమే ఇంత చెత్తను వేస్తారు. ఇది మొత్తం గ్రహం మీద అత్యంత వ్యర్థమైన ప్రజలలో కొంతమంది దేశంగా ఉంది. అలాగే అమెరికన్లు వారి జాబ్లో కన్సిస్టెన్సీ ఉంచారు. ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలని, ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్న చోటుకు వెళ్ళాలని వారు 5 ఇయర్స్కి ఒకసారి జాబ్ చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఇవాల్టి వీడియో. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.